నమస్కారం. పసిపిల్లలు, వారిని చూస్తే ఏదో తెలియని ఆనందం. వారి చిరునవ్వుతో మనం అన్ని మర్చిపోతాము కదా. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందుకే పిల్లల ఆహారం విషయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారం అందించనవసరం లేదు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారాన్ని కూడా అందించాలి. దీని ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి? పిల్లలకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉన్న ఆహారమైతే త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. 6 నెలలు నిండాక చంటిపిల్లలకు పలచని పప్పు, అన్నము లేదా పలుచని కిచడీని తినిపించాలి. ఇంట్లో ఉండే కూర, గుడ్డు, పెరుగు, నెయ్యి మొదలైనవి అన్నంతో పాటు మెత్తగా కలిపి తినిపించొచ్చు. బిడ్డ నమిలే అవసరం లేకుండా చూసుకోవాలి. అన్నం నీటిని అంటే గంజిని తాగించకూడదు. టీ, కాఫీ లాంటివి అస్సలు ఇవ్వకూడదు. ఇవి వారి ఆరోగ్యానికి హాని చేస్తాయి. చిన్న పిల్లలకు పోషకాలు అందించే ఆహారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. బాలామృతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన చిన్నారుల ఆరోగ్యం కోసం ఈ బాలామృతం ప్రవేశపెట్టారు. బాలామృతం ఎక్కడిస్తారు? మన అంగన్వాడీ కేంద్రంలో దీన్ని సరఫరా చేస్తారు. అలాగే ఎలా వాడాలో కార్యకర్తలు మీకు చెప్తారు. ప్రతిరోజు 2 ఏళ్లలోపు పిల్లలకు బాలామృతాన్ని 2-3 సార్లు 30 గ్రాముల చొప్పున పాలు లేదా వేడి నీటిలో కలిపి తినిపించాలి. 2 నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు లడ్డూ మాదిరిగా ఉండ చేసి పెట్టచ్చు. బాలామృతం వేయించిన గోధుమలు, శనగపప్పు, పాలపొడి, పంచదార, నూనె కలిపి తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని తినిపించడం వలన పిల్లలకు సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్ లభిస్తాయి. ఈ పోషకాల వల్ల పిల్లలు 12 నెలలకు పుట్టినప్పటి బరువుకు 3 ఇంతలు, 24 నెలలకు 12 కిలోలు, 36 నెలలకు 15 కిలోల బరువు ఉండటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీరిచ్చే ఇతర ఆహారంతో పాటుగా ఈ బాలామృతాన్ని కూడా ఇవ్వండి. ఆహారం తినిపించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అపరిశుభ్రమైన చేతులతో పిల్లలకు ఆహారం తినిపించకూడదు. ఆహారాన్ని వండే ముందు, తినిపించే ముందు చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి. ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఆహారం తినిపించడానికి బిడ్డ కోసం ప్రత్యేకమైన గిన్నె, చెంచా ఉపయోగించాలి. బిడ్డ కోసం ఉపయోగించే గిన్నెని అపరిశుభ్రంగా ఉంచరాదు. ఆ గిన్నెని శుభ్రంగా కడిగిన తర్వాతే ఆహారాన్ని అందులో కలపాలి. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని శిశువుకి తినిపించకూడదు. ఆహారాన్ని కొంచెం కొంచెంగా శిశువుకి అందించాలి. గుర్తుంచుకోండి, మీరు కూడా మీ బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టండి. 6 నెలల తర్వాత తల్లిపాలుతో పాటు ఇతర ఆహారం మరియు రోజు బాలామృతం తినిపించండి. మీ శిశుంద్రి ఆరోగ్యంగా ఉంటే మీకు ఇంకేం కావాలి చెప్పండి. గుర్తుంచుకోండి, బాలామృతం.